ఇద్దరు పిల్లగాడు కలవతి పిల్లగాళ్ళకు ఉన్న రవ్వల ఉంగురాలు కలవతి చేతులు పెడుతున్నాయా, పిల్లలు ఉంగురాలు పోతే పోయినాయి అని అగో ఇద్దరు పిల్లలు ఉరుక దాగుతున్నారా. మరి ఉరికిపోయి బ్రాహ్మణుల వాడ కోట్ల వాడకు షెల్లు ఆడుకుంటా అంటే మరి షెల్లు దగ్గర పోయి షెల్లే ఇవాళ మన చిన్న మా ఎంబడి రాకపోతే చిన్నమ్మ పాడువాడ నువ్వు రాకుంటే మా ఎంబడి వాడు మమ్మల్ని ప్రేమించమని ఎంబడి వాడు షెల్లే మన బాపుతోడు చెప్పుదాంపా అని ఇద్దరు పిల్లలు అన్నారు. మరి ఆడోళ్ళ కాలం చాలా పెద్దది, మరి ఆ బిడ్డ అంటది ఓరన్నా మన చిన్నమ్మకి ఏం దుర్బుద్ధి కలిగిందో, మరి మీ అమ్మల ప్రేమించమని ఎంబడి పడవచ్చు చచ్చా, ఇది తండ్రితో చెప్పే మాట కాదు. మనకు చిన్నప్పటి గాడికి వెళ్ళి తల్లిలే కలుసుకుంటాం, నచ్చిన గాడికి వెళ్ళి మాట చెప్తే మన చిన్నమ్మ మన నాయన కొడతాడు ఏదన్నా బాయ్ అంటే ఏదన్నా సరే అంటే మరవన్న పిల్లలు ఏవట్టి మరవాన వచ్చిన తల్లి చచ్చిపోయిందంటే చచ్చిపోయినా మన అవ్వ కనబడుతుందా, ఈ అవ్వ కనబడుతుందా, మన చిన్నమ్మ మన నాయన తోడు చెప్పది అది చెప్తే ముచ్చట కాదురా, మన నాయనకు చెప్పదంటది పిల్లలు కలిసి బడి రవ్వల ఉంగరాల దగ్గర పెట్టుకుని బిడ్డ మిమ్మల్ని బతకనిస్తారా మీ తారణ తలపండిస్తారని పూర్వకాలంలో చిత్రం ఏ విధంగా వేషం కట్టిందో గా విధంగా చీరంతా నింపుకున్నారు, ఇకంతా నింపుకున్నారు, గాజులు వలు కట్టుకున్నది, గాజుల తోట గీక్కొని చిల 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 రక్తాలు తడి చేసుకున్నారు, మంచం వేసింది కాదు వాడే నా భర్త, నా భర్త ముసలోడు గుంజిగా లేడు వాడైతే రాని వాడు వచ్చినాక వాళ్ళతో ఒక్కటి రెండు రెండుకి మూడు చెప్పి ఈ పోరాళ్ళ పానం తీపిచ్చింది దానికి ఆవాలే వాడు నంది ఎటువంటి భర్త రాదు. మరి కానీ అయిపోయింది కలవచ్చు ఏంటంటున్నావా? ఏంది కాదు కానీ నీ కొడుకులో పెళ్ళా నీకు పెళ్ళా చెప్పు.
అంటే ఏంది గంత మాట మాట్లాడుతున్నావు, నా కొడుకుల మీద అపనింద పెడుతున్నావు ఎందుకే? ఓ నీ కొడుకులు సీర అంతా దింపారు, రైక అంతా దింపిండ్రు. నీ కొడుకులు బడికి పోయి వచ్చిన కొడుకులు సప్పే లంజ 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 దొంగ దొంగ పోసి లంజ నా మాయ ముసరాడ దొరికింది అనే ఆ మమ్మలు ఉంచుకోపోయినే ఆ మాయకు నీకు మాయకు నీకు ఈడు కలిసింది అనే నువ్వు మాయం చేసుకొని ముసలం చేసుకొని ఏ పాడి పిల్లలు కంటే అనుకున్నావే ఆ మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని చేసుకో అని ఇంకు మొగ్గులు అని రైక అంతా చెప్పారు, సీర అంతా చెప్పిండ్రు. ఇక పెట్టరాని కాడ కిస్సు పెట్టిర్రు, కొరకరాని కాడ కొరికిర్రు. నేను సాటి కల్లా ఆడదాన్ని అయితే అయ్యప్పటికి సంది ఇయ్యలే, లేకపోతే వల్ల నేను చేసుడు అయ్యా నేను నేనమ్మయ్యకు ఒక్క బిడ్డ కాదు నాయ్యా, అయ్యో అని అవతారం చూసి నేను పెళ్లి చేసుకుంటే కాదు నాయ్యా. మరణా ఒక్క నాడుతుంది కంద పోతే ఆ పెదం పలే మన దుర్గుడు అటో దుర్గుడు కదా వచ్చి అయినా అప్పుడు ఆ భార్య అన్నది నీకా నేను భార్య నీ కొడుకురక అయ్యా అని చెప్పంటే ఆ రాజు నందివర్ధన రాదు అన్నాడు. ఎంత మాట మాట్లాడే కొడుకులా మీద నీవు రాదు వారాంటి పిల్లలు కాదమ్మా. నా కొడుకు అర్జునుడు కాదు, నా కొడుకులు అర్జునుడు కాదు, నా కొడుకు అలాంటి వాడు కాదంటే నా కొడుకులు ఆనవాళ్ళు ఏం బాధ్యం అంటే రెండు ఆనాడు పురుట్ల పెట్టే రెండు ఉంగురాలు తీసుకొచ్చింది ముంగటేసింది. అరే రే ఉంగురాలు చూసేవాడు రాదు నందివర్ధన రాదు గుండెలు గుడ్డలు అని కార్యాలు చదవని నల్ల గుండె వరిగిపోతుంది. అరే కొడుకులారా నాయనా నేను పెళ్లికి వచ్చిన పాప మాకు పెళ్లి అయ్యి అంటే ఎక్కడన్నా తిరిగి మీకు తగ్గట్టు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. నేను చేర్చుకున్న భార్యనే చెడనాడిని ఎక్కబట్టి ఇవాళ మాత్రం చేసి పాపం ఇంట్లోకి తెచ్చింది అని చెప్పి రాజు చెడలేని కోపం వచ్చింది. చెడలేని కోపం వచ్చిందా? అప్పుడు తాసుపర్రం అటువంటి చేసుకొని ఒక మాట ఏమన్నాడు, అయిన దానికి ఆయాసం లేదు, అయిన దానికి శుద్ధి చేసేది లేదు. ఎందుకు అంటే మన కన్ను మన కంచి ఎలుగుతుంటే మన కన్ను పోతున్నది, మన కడుపు ఎక్కుంటే కాలంగా పోతుంది. మారుకొని లేదంటే ఉందా అమ్మా చెప్పకుండా. మరి నీ కొడుకులు ఇంకెవరన్నా అయితే నీ కొడుకులు అయితే అట్లా అంటావు, ఇంకెవరు అయితే అంటే ఇట్లా చేస్తావా, ఇంకెవరైనా ఊకుంటావా, ఇంకెవరైతే అట్లా కాదమ్మా. మన ఎవరంటే సంపారెత్తవా అని సంపారెత్తవా? మరి మంది అంటే అట్లుంటది, మన ఇంట్లో కొడుకులు అన్నో ఇట్లుంటదా చెప్పు. మరి ఇప్పటికప్పటికందరూ 10 మంది మనలకు పడిసామ లేక ఆ రాజు మనకు దమాదమ ఖర్చు ఖర్చిండు ఆ కచేరి కానీ చేర వచ్చిండు, పదుగురి పిలిచిండు. విద్యారా ఒక పంచాయతీ నా దగ్గరకు వచ్చింది, ఆ పంచాయతీ నేను పాలన చేయకపోతున్న బిడ్డ ఆ పంచాయతీ నాకు చెప్పాలని అంటే రాజా పంచాయతీ మాకు చెప్పు అన్నది. ఒక రాజ్యాన ఒక రాజు, రాజు పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొడుకులు పుట్టిండు, ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత రాజు భార్య మరణం అయిపోయింది, మరణం అయిపోతే మరొక భార్యను పెళ్లి చేసుకున్నాడు. మరొక భార్యని పెళ్లి చేసుకుని కాలవెళ్ళ దీయంగా ఇద్దరు ఎదిగిన కొడుకులు వచ్చి చిన్నమ్మని కాసక రెక్కబట్టి రెక్కబట్టిన ఆ పిల్లగాన్ని ఏం చెయ్యను ఉన్నది బిడ్డ ఈ మాట వరికింది. అలా అలాంటి పిల్లగాళ్ళను
వాళ్ళను ప్రాణం తీయద్దు, వాళ్ళ జీవనం తీయద్దు. ఎర్రగా ఏనాడు నాగది కర్ణ తీసుకొచ్చి ఆ యొక్క కొనుపుల పెట్టి ఆ పిలగాళ్ళ నయనాలు చిత్తిస్తే, కళ్ళు చిత్తించినాం అనుకో, ఈ ప్రపంచమైన ఇలాంటి తప్పు ఎవ్వరు చేయరు, ఎవ్వరు చెయ్యద్దు. మళ్ళా ఎవరన్నా వాళ్ళ కళ్ళను చిట్టిస్తా అంటే అద్దాన్న నాలుగు కొయ్యన్నయ్య. ఇగో ఈ మాట పలికిండు. ఇతని కొడుకులైనా, ఇతని కొడుకులైనా, నా కొడుకులైనా, అతని కొడుకులైనా, నా కొడుకులైనా, నా కొడుకులైనా, నీ కొడుకులా అయ్యా, ఏందయ్యా నీ కొడుకులు అలాంటి పిల్లలు కాదమ్ అయ్యా అని చెప్పి ఇంకంతా మాట పలికిండే రాజా. చూసిన వాళ్ళు అన్నారు ఏ కళ్ళతో చూసుకుంటే చిన్నమ్మ రెక్క పట్టిందో ఆ కళ్ళల్లో మాత్రమేగా మరి ఎటువంటి ఒక్కరేమి అగో అవి తీసుకొచ్చి మాత్రం చీకులు తీసుకొచ్చి ఎర్రం కాచి కళ్ళల్లో ఇత్త కొట్టాలన్నారట. నా కొడుకు ఎక్కడున్నారో అగో తండ్రి ఎక్కడ గుంజి కట్టే ముందుకోమన్నారా చెప్పేది చెప్పగానే రాజు మాట బార బాట. రాజు దలుచుకుంటే గాజు గమ్మమై నిలబడుతుంది, మనం దలుచుకుంటే మట్టి కూడా పెట్టలేము. ఎంబడే ఇద్దరు కొడుకుల దండి రెక్కల గుంజు కచ్చి గుంజు కచ్చి అవో కచ్చీరు కాడ ఉక్కు స్తంభానికి మాత్రం కట్టేసిందట. ఉక్కు స్తంభానికి కట్టేసింది, ఉక్కు స్తంభానికి కట్టేస్తే అక్కడ అటువంటి పిడికెల కుచ్చ పేర్చి పిడికెల కుచ్చ లోపల రెండు కర్రులు పెట్టి చీపులు పెట్టింది. రెండు కర్రలు ఎర్రగా మండుతున్నాయి. ఇద్దరు కొడుకుల తీసుకొచ్చి అరే ఇద్దరి కొడుకుల తీసుకొని వచ్చిందే అమ్మా అక్కడ కూర వేటి కన్నా వస్తున్నాడు, అక్కడ కూర వేటి కన్నా వస్తున్నాడా. మీరు చిన్నమ్మ విన కన్ను పెట్టిండు, మీరు ఇగ్గు ముగ్గులు ఆడిండు కాబట్టి మీ కళ్ళు ఇస్తానని గుర్రాల గట్టేసే గూటాల గట్టేసిన రా కొడక, అందుకే ఆ శ్రీకులు నీ కొడ కాలుతానే అన్నాడు. అన్నల కళ్ళు తీస్తావా, అన్నల కళ్ళు తీస్తే కలియుగం మునిగిపోయినట్టు అవుతుంది, అన్న కళ్ళు ఇయ్యకొని ఆడిది అంటాంది. పాపు మా తల్లి చిత్త కొట్టుకి నాయన, మేము అటువంటి చిన్నమ్మ మీద మేము కన్నయ్యలేదు నాన్న. మన నాయనని ఇద్దరు పిల్లలు వల 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 కన్నీళ్ళు తీయంగా ఇద్దరు పిల్లల గూటాలు కట్టేసిన తండ్రి చూసినవా, మీకుడు పట్టుకొచ్చిండు కాదు కళ్ళల నాడే ఇద్దరు కళ్ళ కొడుకుల కళ్ళల నాటు పాపల విసి పోతాయమ్మా, పాపల విసి పోతాయమ్మా.
మాకు ఇచ్చిన మా ఇంట్లో ఉండకూడదు, ఏంటన్న మా ఇల్లు శిరను పడి సావురని బయటికి వెళ్ళగొట్టి ఒకప్పుడు అనుకున్నది ఆ చెల్లె మాత్రం అడగ పుషివడాలి ఏవి ఓరి అన్ననారా మీకు చూద్దామంటే మీకు నైనాలు లేవు నాకు మాట్లాడదాం అంటే నా నాలుగే అటువంటి పోసేసిండాని ఇద్దరి అన్నగాళ్ళ అనగా ఆ రెక్క పట్టుకున్నది ఇద్దరు రెక్కలు పట్టుకొని ఆ చెల్లె పుష్పరాణి మరి ఊళ్ళే మాత్రం అనగా ఉంటే మనం బతకలేము అడవిలో ఏ చెట్టు కన్నా ఏ గుట్ట కన్నా ఉరివెట్టుకుని మన ప్రాణం తీసుకుందామని దండ రెక్కలు పట్టుకొని అడవికి దూసుకుపోతాంది అమ్మా అయ్యో చెల్లి ఎక్కడికి తీసుకుపోతారు మమ్ములు అంటారే అమ్మా వరసల ఎండలు భాగ్యం ఎండలు అన్నారమ్మా తీసుకొని ఆ చెల్లె ఏ ఉపత్నం వచ్చింది అయ్యా ఇక్కడికి దగ్గర మరి అటువంటి ఒకరి రాంగ 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 అవు అటువంటి డెలివరీ నగరం తీసుకొని వచ్చింది ఆ డెలివరీ నగరం లోపల మరి అన్న వాళ్ళకి తక్కి అవో ఇద్దరు అన్నగాళ్ళకు పెడతాను ఆ ఊరు అవతల ఒక గుడి ఉన్నది ఆ గుడి కాడ మాత్రం ఇద్దరు అన్నగాళ్ళకు కూర్చుండబెట్టి అన్నదార మీరు ఈయనే కూర్చోండి మీరు ఈడికెళ్ళిపోతే మీకు నేను దొరక నేను మీకు మీరు నాకు దొరకదు అని చెప్పి అక్కడ కూర్చుండబెట్టి ఆ డెలివరీ నగరం లోపల పొద్దు మాపు అన్న వాడికి వచ్చి ఆ ఇద్దరు అన్నగాళ్ళగా ఆదుకుంటాను ఈ సాదుకుంటా అంటే ఈ డెలివరీ నగరం లోపల ఎవరు చూస్తున్నారయ్యా మరి అవు అటువంటి ఒక్కడేమి మరి ఆ డెలివరీ నగరం లోపల ఎవరున్నారు మరి కర్ణం జోగరాజు ఆ జోగరాజు ఏం చేసిండు వానికి పెళ్లి లేదు ప్యారెంటు లేదు పుట్టినాడు పురుడు లేదు పెరిగినాడు పెళ్లి లేదు అరే ఈ పిల్లలు చూడబోతే ఇంత అందసందారంగా ఉన్నది మరి బుచ్చగల్ల పోరే పత్తి అడక తినుకుంటూ పోతుంది అనుకుంటాం ఈ పిల్లలు చూడబోతే మరి ఆ బిడ్డ ఎత్తం చూడబోతే రాజుల పుట్టువాడు ఉన్నట్టున్నది ఎత్తం చూస్తే బుచ్చగల్ల ఎత్తం ఉన్నది మరి ఎందుకు అంటే ఈ పిల్ల ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అగో అటువంటి ఈ పిల్ల అన్నవాడుకొని పట్టుకొని పోయే చూస్తాడు చూసి అన్నగాళ్ళ పెట్టే చూసిండు అబ్బ కొడుక దీని అన్నగాళ్ళక కండులోవు ఈ పోరిని ఇవాళ రాత్రి పోయి తీసుకొని వస్తా నేను పెళ్లి చేసుకుంటే నా మాల ఉంచుకుంటా దాని అన్నగాళ్ళ గుజ్జోలు అని చెప్పి అనుకున్నాడు అమ్మమ్మా ఆనాడు అద్దమ్మ రాత్రి వెళ్ళ ఒక నిద్ర పొద్దున అన్నెండు కొట్టే టైం లోపల లేచి రాడే అన్న పడుకొని పోయి అన్నదమ్ములో పెట్టుకుని ఆడ పండుకొని ఉన్నదట పండుకొని ఉన్నాక అద్దమ్మ రాత్రి ఒక నిద్ర పొద్దున లేచిండు చూడమ్మా అయ్యో దేవ రాజు అయ్యో దేవ రాజు అయ్యో దేవ రాజు అన్న